చలచిత్రం ఈ రోజు ఉదయం చూసినప్పుడు ఈనాళ్ళలో ఒక వార్త వచ్చింది మరుణ మృదంగం రైతులు మీరు కూడా చదువు ఉంటారు పొద్దున్నే మరుణ మృదంగం రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు రైతులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం కారణంగా చనిపోతున్నట్టుగా ఒక కథ ప్రచరించారు అంటే రైతులు ఈ ప్రభుత్వం మీద గాలి కుదిలేస్తే రైతుల్ని చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక మహా నాయకుణ్ణి రైతులు వదులుకోవడం వల్ల పాపం రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా చిత్రీకరించే కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు ఈనాళ్ళలో చూసిన వార్త నెట్వర్క్ ద్వారా తీసుకొచ్చే వివరాలంటూ ప్రచురించిన వార్త తర్వాత ఈ రోజు అధికారులతో సమీక్ష జరిపాం అసలు ఎందుకు ఇంత విషం గొక్కుతూ ఉన్నారు ఎందుకు ప్రజల్లో లేనిపోని అపోహలను క్రియేట్ చేస్తూ రైతాంగాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్ గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏడాది పూర్తయింది అంటే రోజు రోజుకి ఏ ప్రభుత్వమైనా బలహీన పడుతుంది ఏ నాయకుడైనా బలహీన పడతాడు కానీ ఈయనేంటి ఇంత బలపడతా ఉన్నాడు మేరు పర్వతంలాగా ఎదిగిపోతా ఉన్నాడని బాధ ఈ చంద్రబాబు నాయుడు గారు అంటూ కోని తొలిచివేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకే కట్టుకథలు వండి వారుస్తా ఉన్నారు అబద్ధాలు అబూత కల్పనల్ని ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు ఈ సూసైడ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం తీసుకుంటే వాళ్ళు ఏం రాశారంటే ఈ రెండు నెలల కాలంలో లాక్డౌన్ తర్వాత దాదాపు 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఈనాడులో రాశారు కానీ కన్ఫర్మ్డ్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే జనవరి 1 నుంచి అంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అధికారులు విచారణ తర్వాత ధృవీకరించారు